సర్పశిలలని కట్లపాము రాళ్ళు లేదా నల్ల రాళ్ళు అని పిలుస్తారు. ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆసియా ఖండాలలోని కొన్ని దేశాలలో ఈ సర్పశిలల్ని పాము కాటుకి చికిత్సగా వాడటం జరుగుతుంది. ఏ కారణంగా ఈ రాళ్ళు పాము విషాన్ని తొలగిస్తున్నాయో ఈనాటికి సైన్స్ కి అంతుపట్టడం లేదు. అయితే ఈ నల్ల రాళ్లను పాము కాటు ప్రభావాన్ని తొలగించటంలో వివిధ రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. అది ఎలాగంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తికి ఎక్కడైతే పాము కరుస్తుందో ఆ కరిచిన చోట నల్లని రాయిని ఉంచి గుడ్డ కట్టి ఆ ప్రాంతానికి కట్టువేయడం జరుగుతుంది. అలా కొన్ని రోజుల పాటు ఆ రాయి శరీరం మీద ఉంచబడుతుంది. ఆ సమయంలో పాము కాటు వలన ఏర్పడిన గాయంలోని విషాన్ని నల్ల రాళ్ళు తమలోకి పీల్చుకుంటాయి. ఒక విచిత్రం ఏంటంటే, గాయంలోని విషం నల్లరాయి పూర్తిగా పీల్చుకోగానే ఆ రాయి తనంతట తానే కట్టు నుండి బయటకు జారిపోతుంది. అత్యంత శక్తివంతమైన ఈ నల్లరాయిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. నిజానికి దీన్ని రాయి అని పిలిచినప్పటికీ ఇది జంతువుల ఎముకలతో తయారు చేయబడుతుంది. అయితే కొన్ని నల్లరాళ్ళు సర్పాల యొక్క తలలలో లేదా తోకలలో సహజంగా తయారవుతాయి. ఆ పాముల్ని చంపి వాటిలో ఉన్న రాళ్లను సేకరించడం జరుగుతుంది. అయితే ఈ నల్ల రాళ్లను జంతువుల ఎముకల నుండి ఎలా తయారు చేస్తారో తెలుసుకోవటం చాలా ముఖ్యం. మొదట ఒక ఆవు యొక్క ఎండిపోయిన తొడ ఎముకను సేకరించాలి. ఆ తరువాత ఆ ఎముకను చిన్న చిన్న ముక్కలుగా ఖండించాలి. ఆ తరువాత శాండ్ పెప్పర్ను ఉపయోగించి గరుకుగా గొగ్గులతో ఉండే ఆ ఎముక ముక్కల్ని రుద్ది సన్నగా చేయాలి. ఆ తరువాత ఆ ముక్కల్ని ఒక తరంగ కాగితంలో పొట్లం కట్టి ఆ పొట్లాన్ని మండుతున్న బొగ్గులలో 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత బయటకు తీసి లోపల నల్లగా కాలిపోయిన ఎముక ముక్కలు కనిపిస్తాయి. వాటిని నల్ల రాళ్ళు అని పిలుస్తారు. ఇవి పాము కాటుకు ఎదురు లేని చికిత్స అని తెలుస్తున్నది. ఇరాన్ దేశానికి చెందిన కాజ్విని అనే రచయిత సర్పాల నుండి సేకరించే సర్ప శిలలను గురించి ఎంతో పరిశోధన చేశాడు. ఆయన అభిప్రాయం ప్రకారం సర్పశిలలు బఠానీ గింజ పరిమాణంలో ఉంటాయని, సర్పం చేత కాటువేయబడ్డ మనిషి యొక్క శరీర భాగాన్ని పులిసిన పాలలో కానీ గోరువిచ్చిన నీటిలో గాని ముంచి ఆపై సర్పశిలను ఆ ద్రవంలో వేస్తే ఆ ద్రవంలో కాటువేయబడ్డ మానవ శరీర భాగంలోని విషాన్ని ఆ సర్పశిల లాగివేస్తుందని తెలుస్తున్నది. సర్పాల యొక్క తోక భాగం నుండి లభించే ముత్యాలకు ఎన్నో మహిమలు ఉంటాయని పాశ్చాత్య దేశాలకు చెందిన పరిశోధకులు తెలియజేస్తున్నారు. అరబ్బు దేశాలలో కొన్ని విచిత్రమైన వైద్యాలు గతంలో వాడుకలో ఉండేవి. అవి ఏంటంటే, ఎవరైనా తేలుగాని మంట్రగబ్బగాని కుడితే ఆ కుట్టిన దాన్ని తీసుకువచ్చి ఆ మనిషిని కరిచిన ప్రదేశంలో దానిని ఉంచి చిదిపివేయాలి. అలా చేస్తే అది కుట్టడం వల్ల మనిషికి ఎక్కిన విషం విరిగిపోతుందని తెలుస్తున్నది. ఒక వ్యక్తి కుక్క చేత కరవబడ్డట్లయితే ఆ కుక్క యొక్క వెంట్రుకలను కొన్నిటిని తీసుకొచ్చి కుక్క కరిచిన చోట శరీరంపై ఉంచినట్లయితే కుక్క కాటు వలన కలిగే ప్రమాదం తొలగిపోతుంది. అదే పిచ్చి కుక్క చేత కరవబడినట్లయితే వైద్యం ఇంకో విధంగా ఉంటుంది. మొదట మనిషిని కరిచిన పిచ్చి కుక్కను చంపివేసి ఆ తరువాత దాన్ని చీల్చి అందులోని గుండెను బయటకు లాగి నీటిలో ఉడకబెట్టి దాన్ని ఆ పిచ్చి కుక్కచే కరవబడ్డ వ్యక్తికి తినిపించాలి. అలా చేస్తే ఆ పిచ్చి కుక్క కాటు వలన కలిగే ప్రమాదం తొలగిపోతుంది. కొన్ని రకాల సర్పశిలలు పాము గుడ్డు ఆకారంలో ఉంటాయి. ఈ రాళ్లపైన పాము గుడ్ల మీద ఉన్నట్టుగా 5 గీతలు ఉంటాయి. ఈ రాయిని దగ్గర పెట్టుకున్న వాళ్ళకి పురుగు పుట్ర వల్ల సర్పాల వల్ల ఎలాంటి భయము ఉండదని లాటిన్ అమెరికా దేశంలోని ప్రజలు భావిస్తున్నారు. చైనాకు చెందిన ఒక ప్రాచీన గ్రంథంలో సర్పశిలలు ఎలా తయారవుతాయి అన్న విషయం గురించి కొంత సమాచారం తెలియజేయబడింది. సర్పాలు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో భూమిలో అడుగు భాగంలోకి చేరుకుని అక్కడ చుట్ట చుట్టుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఆ సమయంలో అవి కనీసం గాలిని కూడా పీల్చవు. కప్పలు కూడా అదేవిధంగా వర్షాకాలం వచ్చే వరకు భూమి అడుగున నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలా భూమి అడుగున నిద్రాణ స్థితిలోకి వెళ్లబోయే సర్పాలు పచ్చటి మట్టిని మింగి దానిని తమ అంగిట్లో ఉంచుకుని ఆపై సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాయి. తమకు తగిన వాతావరణ పరిస్థితులు ఏర్పడగానే ఆ సర్పాలు భూమి అడుగ నుండి లేచి భూమి మీదకు వచ్చి తమ అంగిట్లో నిలవ ఉంచుకున్న పచ్చమట్టిని బయటకు ఉమ్ముతాయి. అప్పటికే ఆ పచ్చమట్టి సర్పం నోట్లో రాయిగా మారిపోతుంది. అలా సర్పాలచే ఉమ్మబడిన రాళ్లను కృష్ణపక్షం రోజులలో మాత్రమే సేకరించాలి. ఆ రాళ్లను పొడి చేసి
మూర్చ ఉన్న పిల్లలకు తాగిస్తే శాశ్వతంగా ఆ రోగ నివారణ అవుతుందని తెలుస్తున్నది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ఒక ప్రత్యేక జాతికి చెందిన పక్షి తలలో రాళ్ల ఆకారంలో ఉండే కొన్ని ముత్యాలు లభిస్తాయి. ఈ ముత్యాలు ఎంతో అదృష్టాన్ని తెస్తాయని చాలా మంది తాంత్రికులు చెబుతున్నారు. వీటిని లింగయోని ముత్యాలు అని పిలుస్తారు. వీటిని ఒక్కొక్కటి కాకుండా జంటలుగా ధరించాల్సి ఉంటుంది, అనగా రెండింటిని ధరించాల్సి ఉంటుంది. ఈ క్రింద వివిధ రకాల లింగోనియ ముత్యాల ఫోటోలు ఇవ్వబడుతున్నాయి, పరిశీలించండి. అమెరికాలో వీటి ఖరీదు దాదాపు 3,000 నుండి 8,000 వరకు ఉంటుంది. భారతదేశంలో కూడా ఇవి అతి కొద్ది మంది జ్యోతిష్య పండితుల దగ్గర లభిస్తున్నాయి. శివుడు మరియు శక్తికి ప్రతీకగా శివలింగాన్ని పేర్కొంటారు. శివలింగంలో క్రింద గుండ్రంగా ఉండే భాగాన్ని యోని అని, ఆ గుండ్రంగా ఉండే భాగంలో నిటారుగా ఉన్న స్తంభం లాంటి ఆకారాన్ని లింగము అని పిలుస్తారు. ఆ లింగము మరియు యోని కలిసి ఏర్పడిన చిహ్నాన్ని కలిగి ఉన్న పక్షి ముత్యాలను లింగ యోని ముత్యాలు అని పిలుస్తారు. వీటిని ధరించిన వాళ్ళు ప్రేమలో విజయాన్ని సాధిస్తారు, భార్యభర్తల మధ్య అనుబంధం వర్ధిల్లుతుంది. వీటిని ధరించిన పురుషులు అమోఘమైన శృంగార సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీటిని ధరించిన వారికి క్షుద్ర శక్తుల వల్ల, పిశాచుల వల్ల ఎలాంటి పీడ కలగదు. ఇవి వెంట ఉన్న వారి మీద చేతబడి పనిచేయదు. వీటిని ధరించేవారు ఒక ముఖ్య విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చూపించకుండా ఉంటే మంచిది. మీ వద్ద ఆ ముత్యాలు ఉన్నట్లు తెలిస్తే వాళ్ళు అందుకు అసూయపడి మీ వద్ద నుండి వాటిని లేకుండా చేసే ప్రయత్నాలు చేయవచ్చు. కనుక వీటిని ప్రాణప్రదంగా భద్రపరచుకోవాలి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.